PSLV ప్రేక్షకులకు శుభ స్వాగతం. ఈరోజు హ్యాపీ మ్యారేజ్, వివాహ జీవితము లేదా దాంపత్య జీవితము, అది రకరకాలుగా ఉంటుంది. దాంపత్య జీవితం కొంతమందికి సంతోషదాయకంగా ఉంటుంది, కొంతమందికి దుఃఖదాయకంగా ఉంటుంది, కొంతమందికి డిస్టర్బ్ అవుతుంది. కొన్ని మ్యారేజెస్ డిస్టర్బ్ అవుతున్నాయి, కొన్ని మ్యారేజెస్ సక్సెస్ అవుతున్నాయి, కొన్ని చిన్న చిన్న వయసులోనే మ్యారేజ్ డిస్టర్బ్ అయ్యి సెకండ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. టోటల్గా హ్యాపీ మ్యారేజ్ గురించి ఈరోజు కొన్ని విషయాలు చూసుకున్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్, నేను గీసినటువంటి ఒక హస్తం అవుట్లైన్ మ్యాప్ ఇది. దీంట్లో చూడండి, చూపుడు వేలు కింద క్రాస్ మార్క్. ఎక్కడ క్రాస్ మార్క్ ఉన్నా మంచిది కాదు. ఒక్క శని స్థానము కింద, శని వేలు కింద క్రాస్ మార్క్ ఉంటే దాన్ని స్వస్తిక్ క్రాస్ అంటారు. దానివల్ల కొన్ని సిక్స్ సెన్స్, కొన్ని సంఘటనలు, తర్వాత ఈ అకల్ట్ స్టడీస్, వీటిపైన ఫ్యూచర్ టెల్లింగ్ చెప్పడం వస్తాయి. అదేవిధంగా గురుస్థానంలో ఉన్నటువంటి క్రాస్ మార్క్ వల్ల హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటాడు. కాబట్టి గురుస్థానంలో క్రాస్ ఉండడం ఒక మంచి యోగం. అదేవిధంగా ఇక్కడ చూడండి, వివాహ రేఖ రవి రేఖను తాకడం. రవి రేఖకు వివాహ రేఖకు గ్యాప్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి కొద్ది దూరం ఉన్నది. ఈ వివాహ రేఖ పొడవుగా వచ్చి రవి రేఖను ఎప్పుడైతే టచ్ అవుతుందో వీళ్ళకు కూడా రిచ్ మ్యారేజ్ అంటాం, హ్యాపీ మ్యారేజ్ అంటాం. అదేవిధంగా ఒక భాగ్యరేఖ, మామూలుగా భాగ్యరేఖ ఒకటే ఉంటుంది, దానికి ఎడమవైపు, కుడివైపు కాకుండా ఎడమవైపు ఇంకో భాగ్యరేఖ, అంటే ఫేట్ లైన్కు లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకో ఫేట్ లైన్ ఉన్నట్లయితే అది కూడా మంచిది హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి. అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్డ్ లైన్స్ అంటాం, అంటే కుజరేఖ, ఒక కుజరేఖకు ఇంకో కుజరేఖ, రెండు రేఖలు ఉంటే ఈ రెండింటిని ఇన్ఫ్లుయెన్స్డ్ లైన్స్ అంటాం. రెండు కుజరేఖలు ఉంటే అది కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఐలాండ్ ఉన్నట్లయితే, తంబులో ఐలాండ్ ఉన్నట్లయితే అది కూడా మంచిది వ్యాపార మ్యారేజ్కి. అదేవిధంగా మనం గతంలో చెప్పుకున్నట్లుగా ఈ తంబు, ఇలా పెట్టుకుండే తంబు, ఎడమ చెయ్యి పైకి రావడం, కుడి చెయ్యి పైకి రావడం, భార్యాభర్తలు ఇద్దరికీ కుడి తంబు, రైట్ తంబు పైకి రావడం వల్ల హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటాం. అదేవిధంగా ఈ వివాహ సుఖ జీవితాన్ని గురించి జీవిత రేఖ, శిరోరేఖ రెండు కలవాలి ఇక్కడ. ఈ రెండింటి మధ్య కొంతమందికి గ్యాప్ వస్తుంది, వైడ్ గ్యాప్, 1 ఇంచ్ గ్యాప్ అంటాం. ఈ రెండింటి మధ్య గ్యాప్ విశాలంగా ఉండరాదు, ఈ రెండు కలవాలి. అంటే శిరోరేఖ, జీవిత రేఖ రెండు ఇక్కడ కుజస్థానంలో కలవాలి. అంటే ఇక్కడ కుజస్థానానికి గురుస్థానానికి మధ్య సాధారణంగా ఈ రెండు మెర్జ్ అవుతుంటాయి, అట్లా కలవాలి, గ్యాప్ రాకూడదు. అది కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని చూపిస్తుంది. కాబట్టి సంతానానికి కాకుండా హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి సంతాన రేఖలు ఇక్కడ ఉంటాయి, లేదా ఇక్కడ ఉంటాయి. ఐలాండ్ ఎవరికైతే తంబులో ఉంటుందో, స్త్రీలకి రెండు చేతుల్లోనే ఐలాండ్ ఉంటే మొదట పుత్ర సంతానం కలుగుతుంది. స్త్రీలకు సింగిల్ లైన్ ఎక్కడ ఉంటే స్త్రీ సంతతి కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వివాహ రేఖలు ఉంటాయి, నిలువు రేఖలు, వివాహ రేఖ మీద నిలువు రేఖలు ఉంటాయి, ఆ నిలువు రేఖలు కూడా సంతానాన్ని చూపిస్తాయి. కాబట్టి గురుడు బలంగా ఉండడం కూడా పురుష సంతానాన్ని చూపిస్తుంది. భార్యాభర్తలకి ఇద్దరికి గురుస్థానం బలంగా ఉంటే సంతానాన్ని చూపిస్తుంది. యాక్చువల్గా పురుషుడికి తన శుక్రస్థానము తన భార్య గురించి, స్త్రీకి తన చేతిలో ఉన్నటువంటి శుక్రస్థానము తన భర్త గురించి చెప్తుంది. అందుకని ఈ రేఖలు మనకి దూరంగా ఉండడం, ఈ రేఖల మీద గ్యాప్ రావడం. చూడండి, ఇది ఈ హ్యాండ్లో ఈ శుక్రస్థానము కొంచెం విశాలంగా ఉంది, పెద్దగా డిస్టర్బ్డ్ లైన్స్ లేవు, ఇక్కడ హారిజాంటల్ లైన్స్ లేవు, వర్రీ లైన్స్ లేవు, క్లియర్గా ఉన్నది. ఈ విధంగా క్లియర్గా ఉండి జీవిత రేఖ చుట్ట చుట్టి ఉన్నట్లయితే శుక్ర విశాలమైనటువంటి శుక్రస్థానం, విశాలమైన శుక్రస్థానం ఉన్న వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతోషదాయకం కలుగుతుంది, తర్వాత హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వస్తుంది, ప్రకాశవంతమైన జీవితం వస్తుంది. కాబట్టి శుక్రుడు ప్రధానమైనటువంటి కారకుడు దాంపత్య జీవితంలో. అదేవిధంగా ఈ చేతిలో చూడండి, శుక్రస్థానము ఈ ప్రింట్లో చూడండి, శుక్రస్థానం మీద హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, వర్టికల్ లైన్స్ ఉన్నాయి, చిన్న చిన్న నెట్ ఫార్మేషన్ అయింది ఇక్కడ. ఎప్పుడు కూడా శుక్రస్థానంలో నెట్ ఫార్మేషన్ రాకూడదు, హారిజాంటల్ లైన్స్, నిలువు లైన్స్ వచ్చి శుక్రస్థానం డిస్టర్బ్ కాకూడదు.
అట్లా హారిజాంటల్ లైన్స్ ఈ జీవిత రేఖను దాటి ఇటువైపు వచ్చినట్లయితే భార్యకు అనారోగ్యము, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగు, ఆలస్య వివాహము, తర్వాత ఏదైనా కేసులు, గొడవలు, భార్యాభర్తల మధ్య 498 కేసులు, విడాకులకు సంబంధించిన కేసులు, కోర్టులో తగవలాటలు, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే శుక్రస్థానం కానీ కుజస్థానం కానీ హారిజాంటల్ లైన్స్ వస్తాయో కోర్టు కేసెస్, భూమి తగాదాలు, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ చూపిస్తాయి. కాబట్టి శుక్రస్థానము ప్రశాంతంగా ఉండడం, ఇంతకుముందు నేను చూపినటువంటి ఈ హ్యాండ్లు మాదిరి శుక్రస్థానం ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకని శుక్రుడు కానీ చంద్రుడు కానీ, ఇక్కడ గురుడు కానీ ఇక్కడ బుధుడు కానీ ప్రశాంతంగా హారిజాంటల్ లైన్స్ లేకుండా క్లియర్గా ఉన్నట్లయితే ఈ 3-4 గ్రహస్థానాలు శుభగ్రహాలు అంటాం. ఇవి ఉబ్బెత్తుగా బాగా ఉన్నట్లయితే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటాం. దానికి తోడు భాగ్యరేఖ బాగుండాలి, శనిరేఖ బాగుండాలి. కొంతమంది స్త్రీలలో భాగ్యరేఖ చాలా నిటారుగా పొడుగ్గా ఉంటుంది, మధ్యలో ఉన్నటువంటి రేఖ. భాగ్యరేఖ అంటే ఇక్కడ చూపిస్తున్నాను నేను, ఈ భాగ్యరేఖ నిటారుగా పొడుగుగా ఉంటుంది. కొంతమంది స్త్రీలలో చక్కగా పొడుగ్గా ఏ స్త్రీకైతే భాగ్యరేఖ ఉంటుందో ఆ స్త్రీ తన గృహాన్ని చక్కగా నిర్వహించుకుంటుంది, ఆ స్త్రీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్కు సహకరిస్తుంది. కొంతమందికి ఏం చెప్తారంటే ఈ హృదయ రేఖ ఎవరికైతే గురుస్థానాన్ని చేరుతుందో, అంటే గురుస్థానాన్ని చేరినటువంటి హృదయ రేఖ కలిగిన పురుషుణ్ణి పొందిన స్త్రీ అదృష్టవంతురాలు. ఏ పురుషుడికైతే హృదయ రేఖ గురుస్థానాన్ని చేరుతుందో ఆ పురుషుడు తన భార్యని సంపూర్ణంగా ప్రేమిస్తాడు, వాళ్ళని చక్కగా చూసుకుంటాడు, తన భార్యను, తన పిల్లల్ని, తన అమ్మ నాన్నని చక్కగా చూసుకుంటాడు. ఎందుకంటే గురుస్థానము చేరిన హృదయ రేఖ లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తుంది. వాళ్ళకు అఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి భార్య పిల్లలతో, భర్తతో. కాబట్టి అదేవిధంగా గురుస్థానాన్ని చేరినటువంటి హృదయ రేఖ కలిగిన స్త్రీ తన భర్తను బాగా చూసుకుంటుంది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి ఆ స్త్రీ సహకరిస్తుంది. కాబట్టి పురుషుడికైనా స్త్రీకైనా హృదయ రేఖ అనేటటువంటిది గురుస్థానాన్ని చేరాలి. గురుస్థానం చేరకు పొట్టిగా హృదయ రేఖ ఉంటే, పొట్టిగా శరీరేఖ ఉంటే వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదేవిధంగా చిన్నవేలు కూడా వివాహ జీవితంలో చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. చిన్నవేలు అనేటటువంటిది పక్క ఉన్నటువంటి సన్ లైన్, అంటే ఈ సిరో మన రవి రేఖ అంటాం, సన్ లైన్ అంటాం. ఈ రవి రేఖ స్పష్టంగా పొడుగ్గా ఉండి రవి వేల్లో ఉన్నటువంటి మొదటి పర్వాన్ని చిన్న వేలు దాటాలి. రవి రేఖ స్పష్టంగా ఉండాలి, రవి వేల్లో ఉన్నటువంటి మొదటి పర్వము చిన్న వేలు దాటాలి. దాని అర్థం ఏంటంటే లాంగ్ లిటిల్ ఫింగర్ అంటాం, చిన్న వేలు పొడుగ్గా ఉండడం, పొడవాటి చిన్న వేలు దీన్ని దాటాలి. ఆ పురుషుడికి రొమాంటిక్ నేచర్స్ ఎక్కువ ఉంటాయి, అతనికి సెక్సువల్ యాంగ్జైటీస్ ఎక్కువగా ఉంటాయి, భార్యాపిల్లల్ని చక్కగా చూసుకుంటాడు. అందువల్ల చిన్న వేలు పొడుగ్గా ఉండడం కూడా వివాహ జీవితానికి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది. కాబట్టి స్త్రీకైనా పురుషుడికైనా పొడవాటి చిన్న వేలు కలిగి ఉంటే ఆ ఇంట్లో సంతోషకరమైనటువంటి భార్యాభర్తల సంబంధాలు ఉంటాయి అని అర్థం. అదేవిధంగా శిరోరేఖ, ఏ పురుషుడికి కానీ స్త్రీకి కానీ శిరోరేఖ బ్రేక్ కాకూడదు. అది పగిలిపోవడం, డిస్టర్బ్ కావడం, విరిగిపోవడం, రెండు రేఖలుగా మధ్యకు పగిలిపోయి ఉండడం వాళ్ళకి సంతానం ఆలస్యం అవుతుంది. శిరోరేఖ పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తికి సంతానం త్వరగా కలుగుతుంది. చూడండి, ఎన్నో విషయాలు ఇట్ రివీల్స్ అబౌట్ యువర్ మ్యారీడ్ లైఫ్ అన్నమాట. చేతిలో కూడా మన వివాహానికి సంబంధించి, దాంపత్య జీవితానికి సంబంధించిన అనేక రకాలైన అంశాలు ఉంటాయి. అదేవిధంగా చుట్ట చుట్టినటువంటి, చూడండి ఇదే దీంట్లోనే చుట్ట చుట్టినటువంటి జీవిత రేఖ, ఎవరికైతే జీవిత రేఖ గురుస్థానంలో బయలుదేరి బ్రేస్లెట్ వరకు చుట్ట చుట్టి ఎవరికైతే అర్ధచంద్రాకారంగా రెండు చేతుల్లోనూ ఉంటుందో అటువంటి పురుషుడు హ్యాపీ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అతనికి లవ్ మ్యారేజెస్ ఉండవు, అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతుంది.
కాబట్టి లవ్ మ్యారేజ్ ఎవరు చేసుకుంటారు, అరేంజ్డ్ మ్యారేజ్ ఎవరు చేసుకుంటారు కూడా హస్తంలో తెలిసిపోద్ది. ఎవరికైతే గురుస్థానం దగ్గర ఈ యొక్క హృదయరేఖ రెండుగా చీలుతుందో ఇట్లా ఫోర్క్ వస్తుంది, ఫోర్క్ వచ్చి రెండుగా చీలి గురుస్థానం దగ్గర అంతమవుతుంది. అటువంటి హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తికి లవ్ మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే అతని చేతిలో కుజరేఖ ఉన్నట్లయితే, మార్స్ లైన్ ఉన్నట్లయితే లవ్ మ్యారేజెస్ జరగదు. ఎవరికైనా కానివ్వండి, చుట్ట చుట్టినటువంటి జీవిత రేఖలు రెండు చేతుల్లో ఉండే వ్యక్తికి, మార్స్ లైన్ కుజరేఖ ఉన్నటువంటి వ్యక్తికి లవ్ మ్యారేజెస్ జరగవు, అరేంజ్డ్ మ్యారేజెసే జరుగుతాయి. లవ్ అఫైర్స్ ఉన్నా అవి సక్సెస్ కావు, అరేంజ్డ్ మ్యారేజే జరుగుతుంది. కాబట్టి ఎంత క్లియర్గా ఉంది చూడండి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా చెప్పచ్చు, భార్య పుత్ర పుత్ర సంతానమా స్త్రీ సంతత మనం చేతులు మనకు తెలుసుకోవచ్చు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉందా తెలుసుకోవచ్చు, ఆ వివాహ జీవితంలో ఏమైనా గొడవలు ఉన్నాయా కోర్టు కేసులు ఉన్నాయా తెలుసుకోవచ్చు. మన యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇన్వాల్వ్ క్లియర్గా మనకు ఇన్ఫామ్ చేస్తున్నది. అదేవిధంగా చేయి తంబు కూడా మనకు స్టిఫ్గా ఉండాలి, పొడవాటి తమ్ము ఉండాలి, పొడవాటి చిన్న వేలు ఉండాలి, అటువంటి వాళ్ళు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. ఇంకోటి ప్రధానమైనటువంటిది, హస్తము రంగు కూడా చాలా ప్రధానమైనటువంటిది. పింక్ రంగు హస్తము కలిగినటువంటి వాళ్ళకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. అదే ఇంకా ఏ కలర్ అయినా ఉండేవండి, పసుపు కలర్ కానీ, నలుపు కలర్ కానీ, లేదా యెల్లోయిష్గా కానీ, లేదా పేల్ రంగు కానీ ఉన్నట్లయితే అనారోగ్య లక్షణాలు కలిగి ఉంటారు. కాబట్టి ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో వాళ్ళకి వివాహ జీవితంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న తగవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికే సెక్సువల్ యాంగ్జైటీస్, లస్ట్ అంటాం, ప్రేమానురాగాలు, భార్యాభర్తల మీద ఒకరిమైన ఒకరికి అభిమానాలు ఇటువంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అదే రంగులో ఏమైనా తేడా ఉన్నట్లయితే, నలుపు రంగు ఉన్నట్లయితే బ్లడ్లో ఫాల్ట్స్ ఉంటాయి, ఫాల్టీ బ్లడ్ ఫీడింగ్ అంటాం. అందువల్ల రక్తంలో దోషాలు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యం సరిగా ఉండదు. కాబట్టి అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికి మనకి కుటుంబ జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కలహాలు వస్తుంటాయి. అది భార్యకు అనారోగ్యం ఉన్నా, భర్తకు అనారోగ్యం ఉన్నా. అందుకని ఇద్దరి ఆరోగ్యాలు కూడా సుఖ సంతోష జీవితాలకి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నవి. అందుకనే మంచి ఆహారం, సౌండ్ ఫుడ్ తినాలి. సౌండ్ బాడీ ఉంటుంది, సౌండ్ బాడీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సౌండ్ మైండ్ ఉంటుంది. సౌండ్ మైండ్ ఉండే వాళ్ళు సౌండ్ వర్క్ చేస్తారు, ఎవరైతే సౌండ్ వర్క్ చేస్తారో వాళ్ళకి సౌండ్ రిజల్ట్, సౌండ్ రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి సౌండ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కాబట్టి ఆహారము చాలా ముఖ్యమైనటువంటిది. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. సంసార జీవితంలో, దాంపత్య జీవితంలో సుఖంగా ఉండడానికి కూడా మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ గురించి ఈరోజు కార్యక్రమంలో మనము ప్రధానంగా చర్చించుకున్నటువంటి అంశం. దీన్ని ఒకసారి రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి వెంటనే అర్థం కాకపోవచ్చు, రెండు మూడు సార్లు దీన్ని వాచ్ చేసేదానివల్ల మనం క్లియర్గా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా ఒక మంచి కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి.